కడపలో జగనన్న బాధితులైన సొంత చెల్లెమ్మల వేదనను రోదనను చూశాం. ఇప్పుడు జగన్ ఐదేళ్ల పాలనలోని మంచి చెడ్లను పరిశీలిద్దాం. ముఖ్యమంత్రిగా ఎవరున్నా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు, అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యం ఉండేలా చూసుకుంటారు. నవరత్నాలు పేరిట ప్రజలకు డబ్బు పంచడమే ముఖ్యమంత్రి చేయాల్సిన గొప్ప పనని జగన్ భావించారు. అందుకే ప్రతి కుటుంబానికి డబ్బు పంచిన తనకే మళ్లీ అధికారం అప్పగించాలని ఆయన కోరుతున్నారు. తనకు ఓటు వేయకపోతే అమలులో ఉన్న పథకాలను ఎత్తేస్తారని ఆయన ప్రచారం చేస్తున్నారు. నిజానికి సంక్షేమ పథకాలను అవి ఎవరు ప్రవేశపెట్టినా వాటిని ఎత్తేయడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల కాదు, అమలులోకి వచ్చిన పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభాను మించి అన్నట్టుగా తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేశారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో వైసీపీ కూడా లేదు. అయినా 9.5 ఏళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ గాని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గాని బోగస్ కార్డుల ఏరివేత ఆలోచన కూడా చేయలేకపోయారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలో బియ్యం ధరను 2 రూపాయల నుంచి రూపాయికి తగ్గించారు. ఈ ధరలో కూడా మార్పు చేయడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. ఒకప్పటి సంక్షేమం వేరు, ఇప్పటి సంక్షేమం వేరు. అధికారంలోకి రావాలనుకునేవారు చేతికి ఎముక లేదన్నట్టుగా వరాలు ప్రకటిస్తున్నారు. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలు పులి మీద స్వారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడి రాష్ట్రం అప్పుల పాలు కావడానికి అమలులో ఉన్న పథకాలు కారణం కాదా? అయినా ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు ఇంతకంటే ఎక్కువే ఇస్తానని చెప్పుకోవాల్సి వచ్చింది. బటన్ నొక్కితే చాలు అన్నట్టుగా జగన్ పాలన సాగింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాలు కుంటుపడ్డాయి. రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. యువతకు ఉపాధి మురుగ్యమయ్యింది. ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు నెలకొల్పడం కాదని జగన్ రెడ్డి ఈ మధ్య ఒక జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒక పెద్ద పరిశ్రమ వస్తే ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. చిరు వ్యాపారాలను అంటే చేపల కొట్లు, కూరగాయల షాపులు, మంగలి షాపులు వంటి వాటిని ప్రోత్సహిస్తే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ఆయన నిర్వచించారు. ఈ ధోరణి జగన్మోహన్ రెడ్డి మనోవికారాలకు నిదర్శనం కాదా? హైదరాబాద్ లో బిహెచ్ఇఎల్ను ఏర్పాటు చేసిన తర్వాత అనేక అనుబంధ యూనిట్లు ఏర్పాటై పటాన్ చెరువు అనే ప్రాంతం ఎంతలా అభివృద్ధి చెందిందో చూశాం. ఈసీఐఎల్ ఏర్పాటు వల్ల అదే పేరుతో మరో ప్రాంతం అభివృద్ధి చెందింది. జిరాక్ సెంటర్లు, మాంసం కొట్లు ఏర్పాటు చేసినంత మాత్రాన్న పట్టణాలు నగరాలు విస్తరించకుండా వ్యాపారం ఎలా జరుగుతుంది? సాఫ్ట్వేర్ పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్లే కదా హైదరాబాద్ కు లక్షలాది మంది యువత తరలి వచ్చారు. ఆ కారణంగానే జగన్ చెబుతున్న చిరు వ్యాపారులకు కూడా గిరాకీ ఉంటోంది. ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అవుతున్న జగన్ మళ్లీ అధికారంలోకొస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన కలగక మానదు. ప్రతి ఇంటికి మేలు జరిగిందని జగన్ చెప్పుకుంటున్నది నిజమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వలసలు ఎందుకు పెరిగాయి? సోమవారం నాడు పోలింగ్ జరగనున్నందున హైదరాబాద్ లో ఇళ్లల్లో పనిచేసి కడుపు నింపుకుంటున్న లక్షలాది మంది స్వగ్రామాలకు తరలి వెళ్లడాన్ని చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం వల్ల దాని ఏర్పాటు లక్ష్యం కూడా దెబ్బతినింది. రాష్ట్ర సంపద పెంచే ఆలోచన చెయ్యని వ్యక్తి గొప్ప ముఖ్యమంత్రి ఎలా అవుతారు? చిరుద్యోగులు, చిరు వ్యాపారులు మాత్రమే ఉండాలనుకునే జగన్ పాలనలో ఆర్థిక అభివృద్ధి ఆశించడం అత్యాశే అవుతుంది. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిరిలసీమ 2 లో కూడా అంతే. డిటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యంతో పాటు తెలుగు కూడా ఉండాలనుకోవడం పెత్తందారుల పోకడా అని ప్రచారం చేయడం దుర్మార్గం. తెలుగు భాష చనిపోతే తెలుగు జాతి ఎక్కడుంటుంది? అప్పుడు మనల్ని ఏమని పిలుచుకుంటాం? 10 కోట్ల మందికి పైగా జనాభా మాట్లాడే తెలుగు భాషకు ఈ దుస్థితి కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి మాతృభాషకు ద్రోహం చేస్తున్న వారే అవుతారు. ధర్మో రక్షతి రక్షితః అని అంటాం. అలాగే వ్యవస్థలను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి. జగన్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖలు కుప్పకూలిపోయాయి. న్యాయపాలన చెయ్యాలన్న స్పృహను అన్ని స్థాయిల్లో మరిచిపోయారు.
పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అన్ని విలువలను వదిలేశారు. ప్రజలు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఈ బాపతగాళ్లు ఎవ్వరూ పదవీ విరమణ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఉండరు. అందరూ హైదరాబాద్ వచ్చి వాలిపోతారు. అక్కడ ఉండబోయేది ఏ ఆదరణ లేని, ఎక్కడకు వెళ్లలేని నిస్సహాయులు మాత్రమే. మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన కర్మేమిటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించుకోవాలి. అభివృద్ధి చెందిన ప్రాంతానికి జనం వలస వెళతారు. అమెరికాకు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు? మాంసం కొట్లు, కూరగాయల కొట్లు పెట్టుకోవడానికి కాదు కదా, మెరుగైన జీవితం కోసం వెళతాం. పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలసలు ఉంటున్నాయా? ఎందుకు లేవు అంటే అక్కడ ఏమీ లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని మాత్రమే ఆలోచించే సమాజం ఉన్న చోట అభివృద్ధి జరగదని ప్రజలు గ్రహించాలి. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లవుతోంది, ఎప్పటికీ రాజధాని అంటే ఇది అని చెప్పుకోలేని దుస్థితి కల్పించిన జగన్ ను నెత్తిన పెట్టుకోవాలా లేదా అన్నది ఆంధ్రులు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుంది, పోలవరం ప్రాజెక్టు మూలన పడుతుంది, అభివృద్ధి అడుగంటిపోతుంది, అరాచకం ప్రబలుతుంది అని 2019 ఎన్నికల సందర్భంగా బాధ్యత గల మీడియాగా మేం చెప్పాం. ఇప్పుడు అదే జరిగింది. సంక్షేమం పేరిట జనానికి ముష్టి వేస్తూ సహజ వనరులను చెరపట్టి అపర కుబేరులుగా అధికారంలో ఉన్నవారు అవతరిస్తున్నారని ప్రజలు గుర్తించాలి. మాది ఫలానా రాష్ట్రం, మా రాజధాని ఫలానా అని గర్వంగా చెప్పే విధంగా జగన్ ఏదైనా అభివృద్ధి చేశారా అంటే సున్నా అని చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా దిక్కుమారిన మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ప్రభుత్వం మళ్లీ రావాలా? మద్యంపై వచ్చే ఆదాయాన్ని, ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టి అప్పులు చేసిన జగన్ ప్రభుత్వానికి మళ్లీ అవకాశం ఇస్తే జరిగేదేమిటో ప్రజలకు తెలియదా? అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు, అవకాశాలు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించిన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సిద్ధం కావాలా వద్దా అని ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఎన్నికలు ప్రజల తలరాతను మార్చబోతున్నందున ప్రజలు 1-2 సార్లు ఆలోచించుకొని ఓటు వెయ్యాలి. కుల మతాలకు అతీతంగా రాష్ట్రం హితవు కోరేవారు సంఘటితం కావాలి. తెలంగాణలో అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ ను అక్కడి ప్రజలు ఇంటికి పంపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమాత్రం విజ్ఞత ఉండదా? పతన మంచున ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడమా లేదా అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది. చూద్దాం సోమవారం నాడు ప్రజలు ఎలా స్పందిస్తారో.